हेलो फ्रेंड्स, ప్రపంచంలోనే ఎంతో వింతైన పుస్తకం గురించి మీకు తెలియజేయబోతున్నా. ఇందులో ప్రతి వ్యాధికి నివారణను కలిగి ఉంటుంది అండ్ ప్రతి మెడిసిన్ ని ఎలా తయారు చేయాలని వివరించబడి ఉంటుంది. ఎస్పెషల్లీ యూనివర్స్ లో ఉన్న ప్రతి ప్రశ్నకు అందులో సొల్యూషన్ లభిస్తుంది. ఆ పుస్తకం పేరే వైనిచ్ మాన్యుస్క్రిప్ట్. అసలు ఈ పుస్తకం ఎవరు రాశారు అండ్ ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటి? ఈ పుస్తకం ఏ భాషలో వ్రాయబడింది మరియు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లు కూడా దీని కోడ్ ను ఎందుకు డీకోడ్ చేయలేకపోయాయి? 1912 ఫ్రాస్కెటి అనే ఇటలీ ప్రాంతానికి చెందిన ఒక పోలిష్ అమెరికన్ పుస్తకాల వ్యాపారి విల్ఫ్రెడ్ వైనిచ్ అనే వ్యక్తి అరుదైన పుస్తకాలను కొని అమ్మేవాడు. ఒకసారి ఇటలీలోని ఒక కాలేజీకి డబ్బులు అవసరమై ఈ విల్ఫ్రెడ్ వైనిచ్ కి పుస్తకాలను అమ్మే క్రమంలో అతని కళ్ళు కవర్ లేకుండా మేకతోలుతో కుట్టిన ఒక పుస్తకంపై పడింది. ఆ పుస్తకాన్ని తెరిచి చూడగా సౌర కుటుంబానికి సంబంధించిన డ్రాయింగ్లు, జ్యోతిష సంఘటనలు, హైబ్రిడ్ మొక్కలు, చెట్లు, వృక్షాలపై మానవ శరీర భాగాలు పండ్ల రూపంలో వేలాడదీయడం మరియు వాస్తవికతతో సంబంధం లేని విషయాలు చూపించబడ్డాయి. అలాగే ఈ పుస్తకం ఏ భాషలో వ్రాయబడిందో కూడా అతనికి అర్థం కాలేదు. మరియు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాయినిచ్ 5 భాషలలో వ్రాయగలడు మరియు 15 భాషలను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఈ వ్యక్తి రష్యాలోని మంచి డబ్బున్న కుటుంబంలో జన్మించాడు. అతను ప్రపంచంలోని టాప్ 3 విశ్వవిద్యాలయాల నుండి చదువుకున్నాడు. సైబీరియన్ జైల్లో బంధించబడ్డాడు మరియు జైలును బద్దలకొట్టి లండన్ కు పారిపోయాడు. అతను సాధారణ వ్యక్తి కాదు మరియు ఈ వింత పుస్తకాలను కనుగొన్న ఘనత ఈ వ్యక్తికి చెందుతుంది. అందుకే ఈ పుస్తకానికి వాయినిచ్ మాన్యుస్క్రిప్ట్స్ అని ఈ వ్యక్తి పేరు పెట్టారు. యాక్చువల్లీ వాయినిచ్ ఈ పుస్తకం యొక్క కోడ్ ను డీకోడ్ చేయడానికి తన జీవితమంతా గడిపాడు. ఎందుకంటే ఈ పుస్తకం మానవ చరిత్రలో అత్యంత విలువైనదని అతను భావించాడు. సో అతను వరల్డ్స్ బెస్ట్ కోడ్ బ్రేకింగ్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ బుక్ ని డీకోడ్ చేయడానికి ప్రపంచమంతటా ప్రయాణించడం ప్రారంభించాడు. కానీ ఈ పుస్తకంలోని కోడ్ ను ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. అండ్ అతని పరిశోధన ఆధారంగా వాయినిచ్ ఈ శీర్షికను రోజర్ బేకన్ వ్రాసి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. రోజర్ బేకన్ నేడు సైంటిఫిక్ కమ్యూనిటీ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన రసాయన శాస్త్రవేత్తలలో ఒకరు. నిజానికి యూరప్ కు తొలిసారిగా గన్ పౌడర్ ఫార్ములాను అందించింది ఆయనే. బట్ ఆయన జీవితం కూడా కష్టాల్లో కూరుకుపోయింది. ఎందుకంటే ఆ కాలంలో సైన్స్ సాధన చేస్తున్నందున ఆ సమయంలో సైన్స్ అభ్యాసం చర్చి నియమాలకు విరుద్ధంగా పరిగణించబడుతుంది. కాబట్టి అతను చాలా మందికి కంటిలో ముల్లులా మారాడు. అండ్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా అతని ఈ శాస్త్రీయ కార్యకలాపాలను చూసి అతను జైల్లో వేశారు. కానీ చర్చిలోని కొందరు వ్యక్తులు రోజర్ బేకన్ కు అనుకూలంగా ఉన్నందున జైల్లోనే అతను ప్రయోగాలు చేయడానికి అనుమతి లభించింది. మరియు రోజర్ బేకన్ తన ఈ పుస్తకాన్ని జైలు లోపల సీక్రెట్ కోడ్ రూపంలో రాశాడని కొందరు నమ్ముతారు. కాకపోతే ఇది శాస్త్రీయ సిద్ధాంతం మాత్రమే, దీనికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్ లేదు. బట్ ఒక విషయం మాత్రం నిజం, వాయినిచ్ ఈ పుస్తకానికి సంబంధించిన కోడ్స్ ని డీకోడ్ చేయలేకపోయారు. కానీ అతని చేతికి ఒక లేఖ అయితే దొరికింది. దానిని 1665లో జాన్ మ్యారెక్ మెర్సీ అనే ప్రసిద్ధ వైద్యుడు రాశాడు. అందులో ఏం మెన్షన్ చేశాడంటే, అతని వద్ద ఒక రహస్య పుస్తకం ఉంది అని. అండ్ అది కోడెడ్ భాషలో రాయబడింది మరియు దీన్ని డీకోడ్ చేయడానికి అతను దానిని తన స్నేహితుడైన అథీనాకి ఇస్తున్నట్లు తెలిపాడు. పైగా మెర్సీ ఈ పుస్తకాలు జర్మన్ రాజు వద్ద ఉండేదని అండ్ వాటిని అతను భారీ ధర చెల్లించి కొనుగోలు చేశారని తన లేఖలో పేర్కొన్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ లేఖలో రోజర్ బేకన్ ఈ బుక్ యొక్క ఆథర్ అని కూడా తెలిపాడు. ఇప్పుడు ఈ పుస్తకం బేకన్ నుండి జర్మన్ రాజు వరకు ఎలా చేరిందని వాయినిచ్ మనసులో ఒక ప్రశ్న ఏర్పడింది. సో వాయినిచ్ ప్రకారం ఈ పుస్తకాన్ని రాజుకు అందించడంలో డాక్టర్ డి అనే పర్సన్ పాత్రని పోషించాడని తెలుసుకున్నాడు. యాక్చువల్లీ ఈ డాక్టర్ డి క్వీన్ ఎలిజబెత్ 1 కోర్టులో మెంబర్ మరియు ఒక యంగ్ సైంటిస్ట్ కూడా. అతను ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. ఆ తర్వాత డాక్టర్ డి ఈ పుస్తకాన్ని జర్మన్ రాజు అయిన ఎంపరర్ రుడాల్ఫ్ 2 కి అమ్మేశాడు. ఈ పుస్తకంలో ఉన్న రహస్యాలన్నీ ఎప్పుడైనా రివీల్ అవ్వచ్చు, కాకపోతే ఎవరైనా దీన్ని డీకోడ్ చేయాలి. అలా ఎవరైతే డీకోడ్ చేయాలంటే, ఈ పుస్తకం ఎవరు రాశారు, ఎందుకు వేరే భాషలో రాశారు మరియు ఎవరి కోసం రాశారు, ఒకవేళ ఈ కోడ్లను డీకోడ్ చేయడానికి ఏదైనా మార్గాన్ని కూడా రాశాడని తెలుసుకోవడం మొదట చేయవలసింది. బట్ ఈ క్రమంలో ఇలాంటి విషయాలకు సమాధానాలు వెతుకుతూ ఈ పుస్తకం ఒక చోటు నుంచి మరో చోటికి తిరుగుతూ ఉండేది. ఈ బుక్ ని డీకోడ్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. అందులో ఒకరు విలియం ఫ్రైడ్మ్యాన్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపనీస్ కోడ్ పర్పుల్ ని డీకోడ్ చేసిన ఘనత ఇతనిది. బట్ ఈ పుస్తకం యొక్క కోడ్ ను డీకోడ్ చేయాలని 30 సంవత్సరాలు తన జీవితాన్ని ఈ ప్రాసెస్ లో గడిపాడు మరియు చివరకు దాని కోడ్ ను విచ్ఛిన్నం చేయలేమని వారు చెప్పారు.
1930లో వాయనిచ్ మరణించిన తర్వాత ఈ పుస్తకం అతని భార్యకు చేరింది మరియు అతని భార్య మరణించిన 30 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని ఒక లైబ్రరీలో స్టోర్ చేశారు. కాలంతో పాటు ఇంటర్నెట్ కూడా బాగా అభివృద్ధి అవడంతో ఈ పుస్తకంలోని పేజీలను స్కాన్ చేసి ఇంటర్నెట్ లో ప్రచురించడం ప్రారంభించారు మరియు ఈ పుస్తకం గురించిన చర్చలు నిప్పుల ఇంటర్నెట్ లో వ్యాపించాయి. లక్షలాది మంది ప్రజలు ఈ పుస్తకం యొక్క కోడ్ ను డీకోడ్ చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ఆపై 2009లో అరిజోనా విశ్వవిద్యాలయం నుండి ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. శాస్త్రవేత్తలు ఈ పుస్తకానికి రేడియో కార్బన్ డేటింగ్ చేసి ఈ పుస్తకం ఎంత పాతదో ఏ యుగానికి చెందినదో కనుక్కోవాలని నిర్ణయించారు మరియు దాని ద్వారా ఆ యుగంలో ఈ పుస్తకాలను ఎవరు రాసి ఉంటారో అంచనా వేయబడుతుందనుకున్నారు. బట్ రేడియో కార్బన్ డేటింగ్ ఫలితాలు వారి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే ఈ పుస్తకం 30వ శతాబ్దానికి చెందినది కాదు, ఈ పుస్తకం 15వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించబడింది. అంటే ఈ పుస్తకం రాసింది రోజర్ బేకన్ కాదు. సో దీని బట్టి రోజర్ బేకన్ మీద క్రియేట్ చేసిన థియరీస్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. తిరిగి మళ్లీ అందరూ ఒకటే ప్రశ్న మీదకు వచ్చారు, అసలు ఈ పుస్తకం ఎవరు రాశారు? కానీ శుభవార్త ఏంటి అంటే సైంటిస్ట్ కి సమాధానమైతే దొరికింది, ఈ పుస్తకం 15వ శతాబ్దానికి చెందినదని. అండ్ ఇంకా రీసెర్చ్ ని కూడా వేగవంతం చేశారు. సడన్ గా సైంటిస్ట్ అనుమానం గొప్ప శాస్త్రవేత్త అయిన లియనార్డో డావిన్సీ వైపు మళ్లింది. ఒకవేళ ఈ పుస్తకం ఆయన రాశాడేమో అని సందేహం మొదలైంది. ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ అయిన డాక్టర్ షేర్వుడ్ ఈ పుస్తకాన్ని డెఫినెట్లీ లియనార్డో డావిన్సీ రచించారని, పైగా ఆ సమయంలో లియనార్డో డావిన్సీని మించిన గొప్ప శాస్త్రవేత్త లేరని పేర్కొన్నారు. కావాలంటే మీరు ఇంటర్నెట్ కు వెళ్లి ఎడిత్ షేర్వుడ్ స్క్రిప్ట్ పై రాసిన పరిశోధన పత్రాన్ని చదవచ్చు. ఈ పరిశోధన పత్రంలో అతను ఈ పుస్తకాన్ని లియనార్డో డావిన్సీతో ఎందుకు లింక్ చేశాడని దానికి ఆధారాలను చూపించాడు. బేసికలీ ఇది ఆ కాలపు పుస్తకం. ఆ కాలంలో చాలా తక్కువ మంది వ్యక్తులు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పర్ఫెక్ట్ సర్కిల్స్ గీయగలరు. వీరిలో లియనార్డో డావిన్సీ ఒకరు. ఈ పుస్తకంలోని ఒక పేజీలో సేమ్ ఒక సర్కిల్ దగ్గర బాతింగ్ టబ్ లో మహిళలు కూర్చున్నారు. ఈ మహిళలందరూ గర్భిణీలు, కానీ ఒక మహిళ మాత్రం గర్భవతి కాదు. ఆమె చేతిలో ఒక బిడ్డ మరియు ఇంకొక చేతిలో ఒక నక్షత్రం కూడా ఉంది. ఈ పేపర్లోని ఫోటో ఏప్రిల్ నెలను చూపుతోంది మరియు మహిళ చేతిలో బిడ్డను పట్టుకున్న పొజిషన్ ఎగ్జాక్ట్లీ మన వాచీల ప్రకారం సరిగ్గా 10 గంటల స్థానంలో ఉంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లియనార్డో డావిన్సీ ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు జన్మించాడు. నిజానికి ఇదంతా కోయిన్సిడెన్స్. కాకపోతే ఈ వాదనకు మద్దతుగా మరొక విషయం ఉంది. లియనార్డో డావిన్సీ తన పుస్తకాలను కోడ్ భాషలో రాసేవాడు. అలాగే ఈ పుస్తకం యొక్క కోడ్స్ ని కూడా డీకోడ్ చేయడం చాలా కష్టం. 2016లో కెనడా యూనివర్సిటీకి చెందిన గ్రెగ్ కొండాక్ అనే ప్రొఫెసర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వాయినిచ్ మాన్యుస్క్రిప్ట్ కోడ్ ను డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ నిజం చెప్పాలంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న సూపర్ కంప్యూటర్ కి దగ్గర దగ్గర 7 నుంచి 8 నెలలు పైగా పట్టింది. ఫైనల్లీ సూపర్ కంప్యూటర్ సమాధానం ఇచ్చింది మరియు ఈ పుస్తకం హిబ్రూలో రాయబడిందని, అలాగే సెంటెన్స్ ని ఫామ్ చేయడానికి ఆల్ఫాగ్రామ్ మెథడ్ యూజ్ చేశారని తెలిపింది. బట్ దీన్ని డీకోడ్ చేస్తాం నా వల్ల కాదని సూపర్ కంప్యూటర్ చేతులెత్తేసింది. తిరిగి 2017లో జర్మన్కి చెందిన ఒక ఈజిప్టాలిస్ట్ ఈ పుస్తకంపై 3 సంవత్సరాలు పరిశోధన చేసి 2020లో తన పరిశోధన పత్రాన్ని ప్రచురించారు మరియు ఈ పుస్తకంలోని అనేక పారాగ్రాఫ్లను డీకోడ్ చేశారు. అతని ప్రకారం ఈ పుస్తకం ప్రాపసీ తెలిపే పుస్తకం. ప్రాపసీ అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలిపే స్టేట్మెంట్స్. సో ఈ పుస్తకం భవిష్యత్ సంఘటనల గురించి సమాచారం తెలిపే బుక్ అని అతను నమ్మాడు. కాకపోతే కొంతమంది పరిశోధకులు ఈ పుస్తకం కోడ్ భాషలో వ్రాయి ఉండకపోవచ్చని నమ్ముతారు. మరికొందరు ఈ బుక్ లో రాయబడిన లాంగ్వేజ్ ని ఇంకా మానవులమైన మనం నేర్చుకునే అంత డెవలప్ అవ్వలేదని భావిస్తున్నారు. వీటన్నిటి వెనుక ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, అదే జోడియాక్ కోడ్. బట్ ప్రెజెంట్ నేను జోడియాక్ కోడ్ అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ అది వేరే ఒక టాపిక్ కి లీడ్ చేస్తుంది. ఒకవేళ మీరు దాని గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో ఈజీగా అండ్ డీటెయిల్ గా దొరుకుద్ది. మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పనా, ఎంతమంది పరిశోధకులైతే ఈ పుస్తకాలపై పరిశోధన చేశారో వారంతా ఒక విషయాన్ని గమనించారు. అది ఏంటి అంటే ఆ పుస్తకంలో ఎలాంటి మిస్టేక్స్ లేవు అండ్ మిస్ప్రింట్ వర్డ్స్ కూడా కనబడలేదు. మెయిన్లీ మొత్తం పుస్తకంలో ఎక్కడా కటింగ్ లేదు మరియు అది అసాధ్యం. సో ఈ డౌట్స్ నుండి ఒక కొత్త థియరీ పుట్టింది, అదే ఏలియన్ బుక్. ఎరిక్ వాన్ డానికెన్ అనే ఒక వ్యక్తి ఈ ఏలియన్ బుక్ థియరీకి నాంది పలికారు. అతని ప్రకారం ఈ పుస్తకం ఒకవేళ వేరే టైం లూప్ నుండి ట్రావెల్ చేసి ఇక్కడ వచ్చి ఉండవచ్చని చెప్పాడు. ఎందుకంటే భూమిపై మనుషులు సృష్టించలేనివి ఎన్నో ఉన్నాయని అతను నమ్ముతాడు. అతని వాదనను సపోర్ట్ చేసే విధంగా స్టోన్ హెంజ్ ప్రేరిస్ మ్యాప్ ఎన్నో ఉదాహరణలు రుజువుగా ఉన్నాయి. 2006లో ఇద్దరు బ్రిటిష్ రచయితలు గ్యారీ కెన్నడీ మరియు రాబ్ చర్చిల్ ఈ పుస్తకాన్ని రహస్యమైన విషయాలతో అనుబంధించారు. అండ్ ఇంకొంతమంది ఇది క్రిస్టియానిటీలో ఎగ్జార్సిస్ట్ బుక్ అని వారి వారి భిన్నాభిప్రాయాలతో చెప్పారు. చివరికి ఇంకొంతమంది సైంటిస్ట్ విల్ఫ్రెడ్ వాయినిచ్ ఒక బుక్ కలెక్టర్ కదా, సో
అతనే వేరే బుక్స్ డిఫరెంట్ పేజెస్ ని కంబైన్ చేసి ఈ బుక్ రెడీ చేసి ఆథర్ రోజర్ బేకన్ అని పేరు పెట్టి హై ప్రైస్ కి సేల్ చేయడానికి ఇలా చేశారని ఒక ప్రూఫ్లెస్ థియరీస్ ముందు పెట్టారు. బట్ నేటికి ఈ బుక్ యొక్క రహస్యం వీడలేదు, అంతుచిక్కని ఒక మర్మంలా మిగిలిపోయింది. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.